భవిష్యత్తును భారత్ విశ్వగురు అయ్యే ప్రక్రియలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రావడంతో అంతర్జాతీయ శాంతి భద్రతను కొనసాగించే బాధ్యతను కూడా భారత్ చేపట్టింది. దానికోసం ప్రధానమంత్రి నేతృత్వంలో అపరిమిత నిధులను అందిస్తూ స్థాపించిన సంస్థే ISF, ఇండియన్ సూపర్ ఫోర్స్. అగ్రదేశాలకు పోటీగా టైమ్ మిషన్స్, రోబోటిక్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అధునాతన సాంకేతికతలు కలిగిన ప్రత్యేక ఇండియన్ సూపర్ సైన్యాన్ని కూడా తయారు చేసింది. కానీ ఒక శతాబ్దపు కర్మ ఎప్పుడైతే ధర్మాన్ని ఎదిరించిందో ప్రపంచం ఎప్పుడూ ఊహించని రోజు రానే వచ్చింది. రెక్కలు విచ్చుకుని వాళ్ల హద్దు దాటి మన సరిహద్దుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం పైన ఎప్పుడైతే దాడులు చేసి ప్రపంచ యుద్ధానికి సమర శంఖం పూరించారు, మన ఇండియన్ సూపర్ హీరో సాహసించి తలబడి రొమ్ము విరిచి కలబడి కాల ప్రయాణం చేసి దారే దొరకని కాలచక్ర వ్యూహంలో చిక్కుకుపోయి గెలుపే లేని విధి ఆటలో ఓడిపోతూ ఎదురే లేని కాలానికి ఎదురు వెళ్ళినప్పుడు మొదలయ్యింది ధర్మానికి కర్మకి మధ్య మహాసంగ్రామం. జేమ్స్ కామెరూన్ కని గోవాలో అవతార్ 3 షూటింగ్ చేస్తున్నాడా ఏంటి? కాదు, ప్రాజెక్ట్ నెగటివ్ కి నీకు సంబంధం ఏంటి? పెద్ద పెద్ద విజువల్స్ వస్తున్నాయంటే ఓరి నాయనో, ఇది మామూలు బొమ్మ కాదురా, హాలీవుడ్ బొమ్మలా ఉంది. ఝాన్సీకి రాణి అనుకున్నారా? దొంగ దెబ్బ తీయడానికి ఇండియాకి రాణి ఇంద్రాని ఇక్కడ.